కరవసీమలో దోస సాగు చిరుల పంటనిస్తోంది. పొరుగు రాష్ట్రానికి చెందిన కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుని సాగుకు సలహాలు అందించడంతో పాటు ఉత్పాదకాలను సైతం అందిస్తూ రైతులను సాగుకు ప్రోత్సహిస్తున్నారు. బిందు సేద్యం ద్వారా పంటను పండిస్తున్న సాగుదారులు దిగుబడులపై సంతృప్తితో ఉన్నారు. మార్కెటింగ్ ఒప్పందం లేకుంటే మాత్రం ఈ రకాలను సాగు చేయవద్దని రాష్ట్ర రైతులకు ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. చూసేందుకు పెద్ద సైజు దొండకాయల్లా కనిపిస్తున్న ఇవి హైబ్రిడ్ కీర దోసకాయలు. వ్యవహారికంగా వీటిని సీమదోసలని అనంత రైతులు పిలుస్తుంటారు. మామిడి, నిమ్మ, ఉసిరి తరహాలో ఊరగాయలు పెట్టుకునేందుకు సుగంధ ద్రవ్యాల్లో వీటిని ముడి పదార్థంగా వినియోగిస్తారు. మన రాష్ట్రంలో సీమదోస సాగు వినియోగం పెద్దగా లేదు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని ఇండో స్పానిష్ సంస్థ సీమదోస సాగుకు అనంత రైతులను ప్రోత్సహించింది. అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కంపెనీ తరపునే అందిస్తున్నారు. సాగుకు అవసరమైన సాంకేతిక సలహాల్ని అందించడంతో పాటు పెట్టుబడికి అవసరమైన నగదును బదులిస్తున్నారు. పండించిన పంటను తమకే విక్రయించేలా సదరు రైతులతో సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట కొనుగోళ్లయ్యాక ఒప్పందం ప్రకారం విడతల వారిగా రొక్కాన్ని తీసుకుని మిగతా మొత్తాన్ని రైతులకు అందిస్తున్నారు. వీటిలో అనాక్సో, అజాక్స్, వర్టినా స్పర్ధ రకాలు మన ప్రాంతంలో పండుతున్నాయి. అనంత రైతులు మాత్రం స్పర్ధ రకం దోసను ఎక్కువగా సాగు చేస్తున్నారు. చిటికిన వేలంత పరిమాణంలో ఉన్నప్పుడే ఈ దోసలను కోస్తే మంచి ధర వస్తుంది. లేకుంటే కాయ నాణ్యతను ప్రామాణికంగా తీసుకుని ధరలు నిర్ణయిస్తారు. గరిష్టంగా కిలోకు 26 రూపాయలు, కనిష్టంగా 4 రూపాయల ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. సార్, వాళ్ళు మందులు, ఎరువులు అన్ని వాళ్ళే ఇస్తామన్నారు సార్. దినము తీసుకుపోతారు. ఏ గ్రేడ్ వచ్చేసి 26 రూపాయలు, బి గ్రేడ్ వచ్చేసి 18 రూపాయలు, సి గ్రేడ్ వచ్చేసి 4 రూపాయలు అని చెప్పినారు సార్. దానికి వాళ్ళే దినమార్దినం వస్తారు, జల్లెలకు వేసుకొని పోతారు. ఇక్కడ ఏమేమంటే సార్, రైతుల దగ్గర తోట చూసినాం సార్, ఫ్యాక్టరీ చూసినాము. వాళ్ళు ఈ కొండ పోయి ఎక్కడ సేల్స్ అయ్యేదని చెప్పలేదు. కాకుంటే ఇది వాళ్ళు తయారు చేసే దానికి బాక్సుల్లో పెట్టి తినేదానికని చెప్పినారు. వాళ్ళు రైతులు నడితే కూడా బాగుందని చెప్పినారు కర్ణాటకలో. మనం కూడా చేస్తున్నాం అట్లా. 10,000 పెట్టుకుంటారు. 10,000 దగ్గర వచ్చి మన సెకండ్ క్వాలిటీ 30,000 అట్లా. 17 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు సార్. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా మాకు ఇక్కడే సార్, కమిషన్ లేదు, ఏం లేదు. వాళ్ళ వెహికల్స్ మనం పిగిచ్చే ఇక్కడే గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ ప్రకారం మనకి అమౌంట్ సార్ అకౌంట్కి వేస్తారు. బట్ మళ్ళీ సార్, వాళ్ళ మనకి ప్రతి ఎకరాకి 5 టన్ దిగుతుంది సార్. 5 టన్ నుంచి 6 టన్ దిగుబడి అక్కడ వచ్చి వాళ్ళు మొత్తం సూచించాలంటే మొత్తం పెట్టుబడి ఆల్మోస్ట్ మన అకౌంట్లో మన వస్తాయి డబ్బులు. అప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన పెట్టుబడిలో అయితే మాకు కొంచెం కొంచెం వాళ్ళు కట్ చేసుకుంటారు. యూజ్ చేసి 3 ఉంటాయి సార్, దీనిలో స్పాట, దిక్కిను, అజాక్సన్. పోషక విలువలు కలిగి ఉండడం సహా పచ్చివి సైతం తినేందుకు వీలుగా ఉండడం వీటి ప్రత్యేకత. ఈ దోసలను కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలోని కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ కు తరలించి అక్కడ ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేసి ఎగుమతి చేస్తారు. నీల సిద్ధం చేసుకునే దగ్గర నుంచి విత్తటం, మొక్కల పెంపకం, మందుల వాడకం సహా అన్నింటిపైన రైతులకు అవగాహన కల్పిస్తామని ప్రతినిధులు చెబుతున్నారు. ప్రకృతి సహకరిస్తే ఎకరాకు 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటున్నారు. సార్, ఇది పికల్ పర్పస్ యూజ్ చేస్తారు. అంటే మన ఇండియాలో ఎవరు ఇది సేల్స్ లేదు, మార్కెటింగ్ లేదు. మార్కెటింగ్ అంతా బయట దేశాల్లోనే మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు 12 గంటకంతా ఇక్కడ కాయలు కోసింది అయిపోతుంది. అట్ ఏ టైం కంపెనీ వెహికల్స్ వస్తాయి, కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని నేరుగా కంపెనీకి పోతుంది. అంటే మార్నింగ్ 6-7కంతా కంపెనీకి డిస్పాచ్ అవుతుంది. అదే రోజులోనే బాట్లింగ్ కూడా అయిపోతుంది. ఇది స్టాక్ పెట్టే ఐటెం కాదు. ఒకరోజు స్టాక్ పెట్టంటే బూస్ట్ వచ్చి స్పాయిల్ అవుతుంది. అదే రోజులోనే బాట్లింగ్ అయిపోతుంది. రైతులకి కామన్గా ఇప్పుడు పెట్టుబడిగా కంపెనీ పెట్టుబడిగా అంటే ఒక 25,000 ఇంకా 30,000 రూపాయల వరకు కంపెనీ పెట్టుబడి ఇస్తుంది. రైతు కస్టమర్ ప్లస్ లేబరు దాదాపు 50,000 రూపాయలు ఒక ఎకరా మెయింటైన్ చేయాలంటే వస్తుంది. క్రాప్ బాగా వచ్చిందంటే 2 లక్షల రూపాయల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు వర్షం తక్కువ ఉంది, ఈల్డింగ్ తగ్గుతుంది. వర్షం వచ్చానుకో ఈల్డింగ్ ఎక్కుతుంది. క్రాప్ గ్రోత్ తీగరకమంతా వాతావరణం పైన క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఉద్యాన శాఖ అధికారులు సైతం కీరదోస రకాల సాగుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ విషయంలో మాత్రం రాతపూర్వకంగా ఒప్పందాలు లేకుండా సాగుకు ఉపక్రమిస్తే కష్టాలు తప్పవని రైతులకు హెచ్చరిస్తున్నారు. జర్కిన్ కి సంబంధించినటువంటి రైతులకి ఒక సూచన ఏంటంటే, మనకి ఓపెన్ మార్కెట్ లో ఇవి సేల్స్ అయ్యేటువంటి పొజిషన్ లేదు కాబట్టి ఎవరైతే ఈ ఫ్యాక్టరీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారో ఆ అగ్రిమెంట్ నిబంధనలను ఖచ్చితంగా పక్కాగా పాటించి ఫ్యాక్టరీని చూసి జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం 2 రోజులు 1 రోజు డిలే అయినా కానీ ఆ కాయ గ్రేడ్ మారిపోద్ది. వేలం వెరిగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు పంట వేసుకుంటూ పోతే మాత్రం రేపు కొనేటువంటి వాళ్ళు కనుక తిరిగి చూడకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు ఈ విషయంలో మాత్రం
తప్పనిసరిగా జాగృత వహించాల్సిందిగా ఉద్యాన శాఖ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి కొత్త రకం పంటలను సాగు చేస్తూ అనంత రైతులు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 60 ఎకరాల్లో ఈ సీమ దోసలను పండిస్తున్నారు. వచ్చే 2 నెలల్లో మరో 500 ఎకరాల్లో ఈ హైబ్రిడ్ దోసలను విస్తరించేందుకు కంపెనీ ప్రతినిధులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.